ప్రపంచవ్యాప్తంగా బహుబలంగా వాడబడుతూ అనేక మంది హృదయాలలో యేసుక్రీస్తు ప్రేమను నింపుతున్నా యవన దైవ సేవకులు రెవరెండ్ పాల్ ఇమాన్యుయల్ గారు బాల్యంలో మరణానికి చేరువై దేవుని మహాకృపను బట్టి ఆయన తల్లిదండ్రులైన జోసఫ్ విజయ్ కుమార్ గారు మరియు సత్యగారి ప్రార్థనల ద్వారా అద్భుతమైన జీవాన్ని పొందుకున్నారు. యవన కాలంలో మారు మనసు రక్షణానుభవాన్ని పొంది తన యావత్ జీవితాన్ని సంపూర్ణ సేవకు సమర్పించుకున్నారు. ఈ దైవ సేవకుని దేవుడు బలపరిచి అనేక దేశాల్లో పట్టణాల్లో పల్లెల్లో మరియు అనేక ఏజెన్సీ గ్రామాల్లో సహితం బహుబలంగా వాడుకుంటున్నారు. అంతేకాక టీవీ కార్యక్రమాల ద్వారా కూడా దేవుడు తన కార్యాలను ఈ దైవ సేవకుని ద్వారా కనపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా ఈయన పాడుచున్న పాటలు స్తుతి ఆరాధన మరియు అందించుచున్న శక్తివంతమైన దేవుని వర్తమానాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎందరో ఆత్మరక్షణను రోగముల నుండి స్వస్థతను భయంకర సమస్యల నుండి దురాత్మ శక్తుల నుండి విడుదలను అభిషేకమును పొందుకుంటున్నారు. దేవుని ఆత్మ చేత అందించబడుతున్న ఈ దైవ సేవకుని వర్తమానాలు మీ అందరి జీవితాల్లో కూడా గొప్ప పరివర్తన తీసుకుని వచ్చి అనేక ఆశీర్వాదాలను మీకు కలిగిస్తాయి. కనుక తప్పకుండా ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించండి. ఆఖరిలో ఈ దైవ సేవకులు చేసే బలీయమైన ప్రార్థనలో ఏకీభవించి దేవుని నుండి వచ్చే అభిషేకమును పొంది గొప్ప అద్భుతాన్ని అనుభవించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. దేవుడు హృదయపు యొక్క అంతరంగాలను చూసి కార్యాలు జరిగించేటువంటి వాడు. ఎస్తేరుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎస్తేరు ఏమంత అందగత్తె కాదు. ఆ యొక్క రాణి స్థానాన్ని ఆక్రమించేటువంటి ఆ క్వాలిటీస్ ఆమెలో ఏమి లేవు. కానీ ఎస్తేరు దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, ఎస్తేరు పరిశుద్ధత కలిగినటువంటి స్త్రీ, ఎస్తేరు దేవుని చిత్తాన్ని చేయాలి అనుకునేటువంటి దృక్పథాన్ని కలిగినటువంటి స్త్రీ కాబట్టి దేవుడు ఆ యొక్క రాజ్యానికి రాణిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎస్తేర్ని యూదులందరినీ కాపాడడానికి ఎస్తేర్ని యొక్క సాధనంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వాడుకున్నాడు. ఈరోజు నీ హృదయం యొక్క స్థితి ఎలా ఉంది? దేవుడే గనుక నీ హృదయాన్ని ఫోటో తీస్తే ఆ యొక్క ఫోటో పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు ఫోటో స్టూడియోకి వెళ్తారు. ఫోటో స్టూడియోకి వెళ్ళిన తర్వాత దేని ఫోటో తీస్తారు? మంచిగా మేకప్ అయి వెళ్తావు, ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంటావు, అద్భుత రీతిగా స్నానం చేసి మంచి మేకప్ వేసుకుని ఫోటో స్టూడియోకి వెళ్ళి నాకు ఫోటో తీయండి అని అడుగుతావు. వాళ్ళు దేన్ని ఫోటో తీస్తారు? నీ ముఖాన్ని తీస్తారు. తీస్తారు. ఎక్కడైనా ఏ ఫోటో షాప్ అయినా సరే, ఈ ప్రపంచంలో ఏ ఫోటో స్టూడియో అయినా సరే, మానవ హృదయాన్ని ఫోటో తీయగలిగింది ఏమన్నా ఉందా? ఫోటో స్టూడియోకి వెళ్ళిన తర్వాత నా హృదయాన్ని ఫోటో తీయండి, నా హృదయంలో ఏమున్నాయో చెప్పండి అంటే ఏ ఫోటోగ్రాఫర్ అన్న ఫోటో తీయగలడా? కానీ దేవుని దగ్గరికి వెళ్తే ఒక రెండు మూడు నిమిషాల్లో నీకు రిపోర్ట్ ఇచ్చేస్తాడు. నీ హృదయం ఇలా ఉంది, నీ హృదయంలో ఇవి ఉన్నాయి, నీ హృదయంలో అసూయ ఉంది, నీ హృదయంలో మత్సరం ఉంది, నీ హృదయంలో గర్వం ఉంది, నీ జీవితంలో కాముకత్వం ఉంది, నీ హృదయంలో వ్యభిచార తలంపులు ఉన్నాయి అని వెంటనే రిపోర్ట్ ఇచ్చేస్తాడు. ఎవరో తెలుసా? దేవా దేవుడు. ఈరోజు బైబిల్ కూడా నీ హృదయాన్ని ఫోటో తీసే గొప్ప సాధనం. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరచండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గర నువ్వు వస్తే, బైబిల్ దగ్గర నువ్వు వస్తే, ఈ యొక్క బైబిల్ గ్రంథం నీ యొక్క హృదయాన్ని ఫోటో తీస్తుంది. ఈరోజున నువ్వు త్రాసులో తూచుగా నువ్వు తక్కువగా కనబడ్డావు అని అర్థం. టేకెల్ అనేటువంటి మాటకు అర్థం అది. దేవుని లేఖనాలు చెప్తున్నాయి, మీకు ఆ గ్రంథం 6:8 గొప్ప సత్యము దేవుని వాక్యంలో రాయబడింది. మనుషుడా, ఏది ఉత్తమము? ఏది ఉత్తమము? అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. దేవుడు చెప్పాడు ఆల్రెడీ ఏది ఉత్తమమో. God has spoken to us. God has told us what is best thing. ఏ ఉత్తమమో మనకు తెలియచేయబడినది. ఏంటి ఆ ఉత్తమమైనది? న్యాయముగా నడుచుకొనుటయు. మనమంతా ఎలా నడుచుకోవాలట? న్యాయముగా నడుచుకోవాలట. ఆ తర్వాత కనికరాన్ని ప్రేమించాలట. కనికరం కలిగి ఉండాలి. ఆ తర్వాత దీన మనస్సు కలిగి ఉండటం, నీ దేవునితో ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. దేవుణ్ణి మనల్ని ఏం కోరుతున్నాడు? న్యాయంగా బ్రతకమని, దేవుని కృపలో వర్ధిల్లమని, ఆయన్ను ఆరాధించమని,
మన జీవితాల్లో సత్యముగా బ్రతకమని దేవుడు కోరుతున్నాడు. అదే కదా నేను అడుగుతున్నాను, అది కూడా చేయలేవా అన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన 9:1 చూసినాం, పేరుకు మాత్రమేనే జీవించున్నావు, నీవు మృతుడివే. ఈరోజున దేవునికి ఇష్టానుసారంగా నువ్వు లేకపోతే, దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి వాడిగా దానిగా నువ్వు లేకపోతే, నువ్వు పైకి మాత్రం బ్రతుకుతున్నావు, అంతేగాని నువ్వు మృతుడివే. ఎదురు చాలామంది ఒక నరశవాన్ని మోస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. లోకంలో బ్రతికేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక శవాన్ని మోస్తున్నట్లే. పూర్వకాలంలో ఒక విచిత్రమైనటువంటి శిక్ష ఉంటుండేదట. పూర్వకాలంలో ఒక విచిత్రమైనటువంటి మరణ శిక్ష ఉంటుండేది. మరణ శిక్షలు మనకు చాలా తెలుసు, చాలామందిని హ్యాంగింగ్ చేసి చంపేస్తుంటారు, ఉరి శిక్ష. కొంతమంది షూట్ చేసి చంపేస్తుంటారు, కొంతమంది తిరశ్చేతనం చేసి చంపేస్తుంటారు, కొంతమందిని రకరకాలైనటువంటి మరణ శిక్షలు ఉన్నాయి. ఒక దేశం వారట ఒక మరణ శిక్ష ఉండేదట. ఆ మరణ శిక్ష ఏంటి తెలుసా? ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపేస్తే, నరహత్య చేస్తే, ఆ చంపిన వ్యక్తినే ఈ వ్యక్తికి కట్టేస్తుండేవారట. తాళ్లతో గట్టిగా కట్టేసి ముక్కుకి ముక్కుకు, నోటికి నోరు, శరీరానికి శరీరం కలిపి కట్టేసి, గట్టిగా కట్టేసి ఆ మృతదేహంతో నింపబడినటువంటి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఒక అడవిలో పాడేస్తుండేవారట. పాడేస్తే అతను ఎవరు ఒక్కరు కూడా పలకరించడానికి వీల్లేదు, ఏ ఒక్కరు కూడా తాళ్ళు తీయడానికి వీల్లేదు. అడవిలో ఒక్కడే బ్రతకాలి. పగలు బాగానే ఉంటుంది, రాత్రి అయ్యేటప్పటికీ ఆ శవాన్ని చంపినటువంటి వాడి ముఖాన్ని దగ్గరగా చూడాలి. వాడు ముక్కులో ముక్కు, నోట్లో నోరు, ఆ తర్వాత కళ్ళు కళ్ళు ఉంటాయి. ఏమంటే రాత్రి అయ్యేటప్పుడు భయంతో పాటు ఆ శవం నుంచి పురుగులు బయటకు వస్తూ ఉంటాయి. ఆ భయంకరమైన వాసన తట్టుకోలేకపోతుంటేవాడు. అంత మాత్రమే కాదు, ఆ శవం గంట గంటకి బరువు ఎక్కిపోతూ ఉంటుంది. ఆ బరువును అతను మోస్తూ ఉండేవాడు. కొన్ని రోజులకి ఆ శవంలో వస్తుండే ఆ దుర్గంధాన్ని భరించలేక ఆ శవంటువంటి ఆ బ్యాక్టీరియా ఇతను కూడా పట్టి ఆ శరీరాన్ని ఆ సజీవంగానే తింటూ ఉంటాయి ఆ యొక్క బ్యాక్టీరియా. కొంతకాలానికి, కొన్ని రోజులకి ఆ వ్యక్తి కూడా ఆ శవంతోనే ఉండి ఆ వ్యక్తి కూడా చచ్చిపోతుండేవాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు బ్రతుకుతున్నావు అని అనుకుంటున్నావు, కానీ నీవు పాపంలో ఉన్నట్లయితే నువ్వు ఒక మృతదేహమే, నువ్వు ఒక డెడ్ బాడీవే. బ్రతుకుతున్నావు అనుకుంటున్నావు కానీ నీ ఆత్మ ఏనాడో చచ్చిపోయింది. ఆదామవ్వలు ఏదైనా తోటలో తినవద్దు అన్న పనుని ఎప్పుడైతే తిన్నారో వారు అప్పుడే చచ్చిపోయారు. దేవుడు చెప్పాడు ఆ పండు తిను దినవు నిశ్చయముగా నువ్వు చచ్చేదవో అని. ఎప్పుడైతే చెప్పగానే వాస్తవానికి చనిపోయారో వాళ్ళు, వారు ఆత్మ చనిపోయింది కానీ శారీరకంగా బతికే ఉన్నారు. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు అనుకుంటున్నావు కానీ నువ్వు చనిపోయినటువంటి వ్యక్తివే. ఒక చచ్చిన చేప ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోద్ది, కానీ ఒక బ్రతికిన చేప ప్రవాహంలో ఎదురెత్తా ఉంటుంది. ఈ సత్యాన్ని మీరు గమనించండి. ఒక చనిపోయిన చేప అది ఎంత పెద్దదైనా కావచ్చు, అది పెద్ద పెద్ద ట్యూనా ఫిష్ కావచ్చు, కానీ ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోద్ది. కానీ బ్రతికిన చిన్న చేపే ప్రవాహానికి ఎదురెత్తా ఉంటుంది. నువ్వు బ్రతికిన క్రైస్తవుడవా చచ్చిన క్రైస్తవుడవా? బ్రతికిన క్రైస్తవుడవైతే ఈ లోకం అనేటువంటి సందర్భంలో ఎదురెత్తూ ఉంటావు. లోకాచారాలతో నువ్వు కొట్టుకుని వెళ్ళిపోవు, లోకపు యొక్క పోకడ్లో కొట్టుకుని వెళ్ళిపోవు. నీ స్నేహితుడు వచ్చి అంటాడు బయటికి వెళ్దాం అంటాడు, ఎందుకు అంటే బ్రాందీ షాప్కి వెళ్దాం అన్నాడు అంటాడు. నువ్వు ఒక చచ్చిన క్రైస్తవుడు అయితే వాడితో పాటు కొట్టుకుని వెళ్ళిపోతావు, బ్రతికిన క్రైస్తవుడు అయితే చెప్తావు వెంటనే నేను క్రైస్తవుణ్ణి, అటువంటి మద్యపానాన్ని నేను చేయను, నా శరీరము దేవుని ద్వారా నాకు ఇవ్వమటువంటి గొప్ప బహుమానము, నాలో దేవుడున్నాడు, ఇలాంటి కార్యాలకి నా జీవితంలో చోటు ఉండదని వాడిని ఎదిరిస్తావు. ఒకవేళ నువ్వు చచ్చినటువంటి చేప లాంటి వాడు అయితే, చచ్చినటువంటి క్రైస్తవుడు అయితే లోకంతో పాటు ఏమైపోతావు? కొట్టుకుని వెళ్ళిపోతావు. అందుని బట్టే లోకస్తులు కూడా అంటారు, ఏమంటే లోకంతో ఏమైపోవాలి, కలిసిపోవాలండి. సామెతలు చెప్తూ వస్తారు, ఏమని తెలుసా? నలుగురితో నారాయణ, కులంతో గోవింద అంటారు. ఒక క్రైస్తవ సేవకుడు అన్నాడు, మనం ఎందుకండి అది పాటించాలి, నలుగురితో నతానియేలు, కులంతో కొర్నేలియస్ అన్నాడు. మనం కూడా నలుగురు ఎటు వెళ్తే మనం అటు వెళ్ళిపోవాలండి. అలా వెళ్ళిపోతేనే బెనిఫిట్, అలా వెళ్ళిపోతేనే కష్టాలు ఉండవు. ఒక్కడనే ఉండాలి, దేవుని కోసం స్థిరపడాలనుకున్నామా నష్టపోతామండి అంటారు. చాలా నిజమే, నష్టపోవచ్చు కానీ అంతిమంగా ఒక దినం రాబోతుంది. ఈ లోకంలో నష్టపోయినా సరే పరలోక రాజ్యంలో దేవుడు గొప్ప బహుమానాలతో నింపబోతున్నాడు. తుదకు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందుకుంటావు. మొదట్లో చిన్న కష్టాలు రావచ్చు, దేవుని కోసం నిలబడినప్పుడు కష్టాలు రావచ్చు. బైబిల్ గ్రంథంలో చూడండి, దేవుని కోసం నిలబడినటువంటి వారికి శ్రమలు లేవా?
ఉన్నాయి, కానీ ఆ శ్రమలు ఎంతో కాలం ఉండేటువంటివి కావు. దేవుడు ఆ శ్రమలో నిలబడినట్లయితే దేవుడు ఉన్నతమ స్థానానికి నిన్ను చేర్చుతాడు. ఈరోజున పేరుకు మాత్రమే నువ్వు జీవించున్నావు, నువ్వు మృతుడివి అన్నావు. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మనం ఉండొద్దు, మనం సజీవులుగా ఉండాలా. మన ప్రభు సజీవుడు, మనం సజీవులుగా మనం ఉండినప్పుడే గొప్ప ఆనందాన్ని మనం అనిపిస్తాం. మూడో మాటను చెప్పి నేను ముగిస్తాను. మూడో మాట ఉఫారిసిన్. ఆ మాటకు అర్థమేంటి తెలుసా? నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడినది అని అర్థం. ఉఫారిసిన్ అటువంటి మాటకు అర్థం ఏంటంటే నీ రాజ్యము నీ నుంచి తీసివేయబడినది అని అర్థం. ఫారస్ అటువంటి మాట, మాదీయులు పారశీకులకి ఇవ్వబడుతుంది నీ రాజ్యం. బబులోను సామ్రాజ్యం అంతరించబడబోతుంది, నెక్స్ట్ ఒక సామ్రాజ్యం రాబోతుంది, అదే మాడియా పర్షియన్స్కి. ఇంకా నీ యొక్క జీవితం అయిపోయింది అయ్యా, నువ్వు సరిగ్గా జీవించట్లేదు దేవుని ఎదుట, నీ రాజ్యాన్ని నేను చేస్తున్నాను, ఇంకా నీ రాజ్యం ముగింపులోకి వచ్చేస్తుంది అని చెప్పాడు ఉఫారిసినటువంటి మాటకు. ఈరోజున ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఎందుకు బెల్షజర్ తన రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు? ఎందుకు దేవునికి అనుగ్రహాన్ని ఎందుకు కోల్పోయాడో తెలుసా? ఎందుకు దేవునికి అనుగ్రహం అతని మీద ఎందుకు వదిలేదు తెలుసా? అతని జీవితాన్ని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒక త్రాగుబోతుగా, ఒక వ్యభిచారిగా, తన జీవితంలో రాజ్యం పట్ల ఏ విధమైనటువంటి బాధ్యత లేదు. ఈరోజు నీవు కూడా పాపంలో ఉన్నట్లయితే దేవుణ్ణి జీవితాన్ని ముగించేస్తాడేమో. ఎన్నోసార్లు దేవుని వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారు కూడా దేవుని ఎన్నోసార్లు వాక్యం ద్వారా హెచ్చరించాడు, మరలిరా, తిరిగిరా అని దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు. ఎలా చెప్తారులే అని చెప్పి నీ జీవితాన్ని ముందుకే తీసుకుని వెళ్ళిపోతున్నావు. నీ జీవితంలో మార్పు రావట్లా, నీ జీవితంలో కదలికొండట్లా, దేవుని వాక్యానికి లోబడి నువ్వు జీవించట్లా. ఒకరోజు రాబోతుంది దేవుడు అనుకుంటాడు, ఎన్నిసార్లు క్షమించాలి, ఎన్నిసార్లు నా కృపను ఈ వ్యక్తి మీద నేను చూపించాలా. అంజూరపు చెట్టు గురించి మనకు బాగా తెలుసు, ఫలించట్లా. ఏం చేశాడు? ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఈరోజు ఈ వ్యక్తి జీవితంలో కూడా ఫలింపు లేదే. 2 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది, నీలో ఫలింపు లేదు. వాక్యం పట్ల జీవించట్లా, సంఘానికి ఆచారబద్ధంగానే వస్తున్నావు కానీ వాక్యపు యొక్క విత్తనాలు నీలో ఫలించట్లా, వాక్యం పట్ల ఆసక్తి నువ్వు చూపించట్లా, పాపాన్ని విడిచిపెట్టట్లా, దేవుని రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడట్లా అనుకుంటాడు దేవుడు. ఇంకెన్నిసార్లు నేను అవకాశం ఇవ్వాలా? ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినట్లు నీ జీవితాన్ని కూడా దేవుడు అనుకుంటే నీ జీవితం ఈ లోకంలో ఉంటుందా? నరకంలో కాలాల్సి ఉంటుంది. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ఎన్నిసార్లు హెచ్చరికలు, చాలామంది నష్టపోతున్నారు దేవుని వాక్యాన్ని వింటూనే లోకంలో జీవిస్తూ వారి జీవితం పతనం చేసుకుంటున్నారే. ఈరోజు గర్వ జీవితం మన జీవితంలో దేన్ని బట్టి మన గర్వం, ఏమని గర్వం వారిని తగ్గించేస్తుందట. నువ్వు గర్విష్టమైతే ఆ గర్వమే నిన్ను ఏం చేస్తుంది? తగ్గించేస్తుంది. వినయ మనస్కుడు ఘనతనొందును, గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరచు. ఎంత మంచి మాట బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. సామెతల గ్రంథము 29:23 వినయ మనస్కుడు ఘనత పొందును. ఈరోజు వినయం కలిగినటువంటి వాడు ఘనత పొందును. బైబిల్ గ్రంథంలో కొంతమంది గర్విష్ఠులై వారి జీవితంలో ఎంత నష్టపోయారో మనకి బైబిల్ గ్రంథంలో కొన్ని సాక్ష్యాలు నిజంగా ఎంతో పాఠాలు మనకు నేర్పుతూ ఉన్నాయి. ఐగుప్తు రాజు అనేటువంటి ఫరో ఎంత గర్విష్ఠుడై విర్రవీగిపోయాడు. ఆ గర్వం అంతా కూడా దేవుడు ఏం చేశాడు? అణిచేసాడండి. ఇశ్రాయేల్ ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తున్నప్పుడు, ఎర్ర సముద్రం వడ్డొచ్చినప్పుడు, ఆ యొక్క ఫరో అతని యొక్క శ్రేష్టమైనటువంటి రథాలు, అతని యొక్క సైన్యము ఆ ఎర్ర సముద్రంలో ఏమైపోయారు? చనిపోయారు. దేవుడు తన యొక్క గర్వాన్ని అణిచాడు. అన్నాడు దేవునికే తన యొక్క గర్వాన్ని చూపించడం మొదలుపెట్టాడు ఆ ఫరో రాజు. యెహోవా ఎవడో? ఏమన్నాడండి? యెహోవా ఎవడు? ఇన్ని తీర్పులు చూస్తూ కూడా అన్నాడు యెహోవా ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవా ఎవడు? అంటే దేవుడు చూపించాడు, నేను ఇది చూసుకో అన్నాడంతే. ఎర్ర సముద్ర 2 పాయలు చేసి ఆ దేవుని యొక్క శక్తి ఏంటో చూపించాడు. ఇస్రాయేల్ పాలెంలో దేవుడు చెప్పాడు ఇస్రాయేల్కి, ఒక మగ గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని మీ గడప కొమ్ములకు రాసుకునండి, మరణ దూత ఈరోజు రాత్రి రాబోతుంది. ఏ గడప కొమ్ములకైతే నిర్దోషమైన మగ గొర్రెపిల్ల యొక్క రక్తము పూయబడుతుందో ఆ ఇంట్లోకి మరణ దూత రాదు అని చెప్తే, ఈ విషయం ఈ యొక్క విషయం ఫరోక్ కూడా ఎల్లుంటుంది, ఎవడో చూసుకుందాం,
నా కుమారుని రక్షించుకునేటువంటి కెపాసిటీ నాకుంది, నా ప్రాణాన్ని రక్షించుకునేటువంటి ఆ యొక్క జ్ఞానం నాకుంది అని విర్రవీగిపోయాడు. మరణ దూత వచ్చింది, ఆ ఫరో ఇంట్లో మొదటి జ్యేష్ఠ కుమారుడు వధించబడ్డాడు ఆ మరణ దూత ద్వారా. ఆలోచించేద్దాం, ఈరోజు ఫరో యొక్క గర్వము అణిచివేయబడింది. ఫరో అంటే మామూలు వ్యక్తి కాదు, ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క సందర్భంలో ఆ యొక్క సమయంలో ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న సామ్రాజ్యం ఫరో సామ్రాజ్యం, ఐగుప్తు సామ్రాజ్యం. ఆ ఐగుప్తు సామ్రాజ్యానికి రాజ్యాధినేత ఫరో. దేవుడు అతని యొక్క గర్వాన్ని అణిచాడు. హామాను ఉన్నాడు. ఎస్తేర్ గ్రంథంలో మనం చూస్తే హామాను యూదుల విరోధి. యూదులంటే పడదు చాలామందికి, రోజున క్రైస్తవులంటే పడదండి. వారికి ఏ ఆపద కల్పించారో, వారికి ఏం కీడు చేశారో నాకు తెలియదు. క్రైస్తవులంటే పడదు. క్రైస్తవులంటే వారికి క్రైస్తవుల మాట విన్నా, యేసుప్రభు వారి మాట విన్నా, వారి ఒంటి మీద పాములు జెర్రులు తేళ్ళు పాకుతున్నటువంటి ఫీలింగ్ కలుగుతుంటుంది కొంతమందికి. ఏమంటే క్రైస్తవులు ఈ లోకంలో అభివృద్ధి పదంలో ప్రపంచాన్ని నడిపిస్తున్నారే. ఒక వ్యక్తి అన్నాడు, ఒక రాజకీయవేత్త, భారతదేశం ఇదే భారతదేశంలో క్రైస్తవులు ఉంటాన్ని బట్టే భారతదేశం అభివృద్ధి కుంటుపడిపోతుంది అన్నాడు. జ్ఞానం లేనిటువంటి వాడు అవివేకి. ఈరోజున క్రైస్తవ సమాజం ఉంటాన్ని బట్టే, క్రైస్తవ నాయకులు ఉంటాన్ని బట్టే, క్రైస్తవ విశ్వాసులు ఈ యొక్క దేశం ఉంటాన్ని బట్టే ఈ ప్రపంచం ఈ దేశం ఎలాగన్నా ముందు కొనసాగుతుంది. ఈరోజున క్రైస్తవ సంస్థలు చేస్తున్నటువంటి సాంఘిక కార్యక్రమాలు మరో సంస్థలు చేస్తున్నాయా? ఈరోజున రాజకీయాల్లో ఉన్నటువంటి వారు మంత్రులుగా, ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వారు చిన్నప్పుడు వారు క్రైస్తవ పాఠశాలలో చదువుకున్నటువంటి వారు కారా? ఈరోజున క్రైస్తవులు ఈ లోకానికి వచ్చి, క్రైస్తవ మిషనరీ భారతదేశానికి వచ్చి అనేక వైద్యాలయాలు, అనేక విద్యాలయాలు, అనేక సాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి భారతదేశంలో అనేక మంది అనాథుల యొక్క కడుపు నింపబడుతుంది, అనేక మంది కుష్ఠరోగులు ఆదరించబడుతున్నారు. ఎవరి ద్వారా తెలుసా? యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ సిద్ధాంతాన్ని వారు నరనరలో జీర్ణించుకున్నటువంటి వారు భారతదేశానికి వచ్చి అనేక సాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి భారతదేశం ఇంకా చల్లగా, ఇంకా అనేక మంది ఆకలి తీర్చబడుతుంది. ఆలోచించేద్దాం, ఇవన్నీ కూడా ఈ సాంఘిక కార్యక్రమాలు క్రైస్తవుల ద్వారాగే జరుగుతున్నాయని ఒక దేవుని సేవకుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యూదుల విరోధి హామాను తప్పుడు సమాచారాన్ని పుట్టించాడు. ఎవరి మీద? మొర్దెకాయ మీద పుట్టించాడు. పాపం మొర్దెకాయ భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు, దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు నచ్చకపోయేటప్పటికీ రాజు దగ్గర ఒక తప్పుడు సమాచారాన్ని పుట్టించి ఎలాగైనా సరే ఈ వ్యక్తిని చంపేయాలా, ఎలాగైనా సరే యూదా జాతిని ప్రపంచంలో ఉంచకూడదని కంకణం కట్టుకున్నటువంటి వాడే ఒక శాసనాన్ని తీసుకొచ్చేయాలి. యూదులను ఎవరిని కూడా ఉంచడానికి వీల్లేదు. ఆల్రెడీ దేవుడు ఆ యొక్క రాజు యొక్క కుటుంబంలో ఎస్తేర్ నుంచాడు. ఎందుకో తెలుసా? యూదులందరినీ కూడా కాపాడడానికి. ఆలోచించేద్దాం, తప్పుడు సమాచారాన్ని పుట్టించాడు. ఏమండి, 53 ఎత్తుకెళ్ళినటువంటి ఒక ఉరికంబాన్ని దవ్వించాడట. ఎంతంట? 53. అందులో ఎవరికి ఉరేసేయాలని చెప్పి, మొర్దికైన ఉరేసేయాలని చెప్పి ప్లాన్ చేస్తే చివరికి ఏమైంది తెలుసా? తను సిద్ధపరిచిన ఆ యొక్క ఉరి కంబం మీదే అతనే ఉరి వేయబడ్డాడు. ఆలోచించేద్దాం, ఈరోజు నా గర్వంతో విర్రవీగిపోయాడు. ఎదురు ఈ గర్వం నీ జీవితంలో ఎందుని బట్టి అయినా గర్వం ఉంటే కనుక దాన్ని తగ్గించుకో. డబ్బుని బట్టి గర్వమా? నీ అందాన్ని బట్టి గర్వమా? నీ కులాన్ని బట్టి గర్వమా? చాలామంది కులగర్వం అండి. కులాన్ని బట్టి, మేము ఏం కులమో తెలుసా? అగ్రకులం. ఎక్కడి నుంచి వచ్చాం? బ్రహ్మ తలకాయల నుంచి వచ్చాం. ఏమంటే అది వాస్తవమా నిజమా? బ్రహ్మ తలకాయల నుంచి వచ్చావా? ఈరోజు క్రైస్తవులు కూడా కులాన్ని వెంబడించి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, సంఘాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ఆలోచించేద్దాం, క్రైస్తవ నాయకులే కులాన్ని వెంబడి పెట్టుకుని సంఘాన్ని భ్రష్టు పట్టించట్లేదా? క్రీస్తులోకి వచ్చిన తర్వాత కులం చావకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. క్రీస్తుని కలిగినటువంటి నీవు కులం చచ్చిపోవాలా? స్తోత్రం చెప్పండి. ఇంకా కులాన్ని నువ్వు వెంబడించొద్దు. ఇంకో విషయం తెలుసా? భారతదేశంలోనే కుల వ్యవస్థ ఉందండి. మీరు ప్రక్క దేశానికి వెళ్తే సిఐఎస్టిఈ అనేటువంటి పదం కూడా వేరే దేశాల్లో లేదు. మన భారతదేశ డిక్షనరీలోనే సిఐఎస్టిఈ కాస్ట్ అనేటువంటి మాట కనబడుతుంది. మీరు అమెరికా వెళ్తే కనుక ఆ మాట కూడా చాలామందికి అర్థం తెలియదు. భారతదేశంలోనే ఉంది. ఆలోచించేద్దాం, ఈరోజున కులాన్ని బట్టి గర్విస్తున్నావా? నెబుకద్నెజరు గర్వించాడు. దేవుడు అతని చేత ఏం తినిపించాడట? పశువులు మేసే గడ్డిని తిన్నాడట. ఒక రాజ్యాన్ని ఏలేటువంటి రాజ్యాధినేత,
దేవుడు అతని చేత గడ్డి నిర్మించాడు. అంత మాత్రమే కాకుండా మానవులందరూ అతను తరిమేశారటండి. సమాజంలో ఏం చేస్తారట? అతన్ని తరిమేశారు నెబుకద్నెజర్ని. ఇంకా మనం ఆలోచిస్తే కనుక రాజు అయినటువంటి సౌలు గర్వించాడు, నాలాంటి అందగాడు నాలాంటి శౌర్యుడు ఎవరు లేడే అనుకున్నారు. దేవుడు వెంటనే తన గర్వాన్ని చూశాడు, వెంటనే తన గర్వాన్ని అణిచివేసేసాడు. ఆలోచించేదా మీరు మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనం చదివితే ఈ విషయాలు మీకు ఉంటాయి. ముగిస్తున్నాను వర్తమానాన్ని. మెనే మెనే టేకెలు ఫారిసిన్ అనేటువంటి ఆ మాటకు మీరు అర్థాన్ని తెలుసుకున్నారు. ఈ రోజున నీ పరిస్థితి కూడా సరిగ్గా లేకపోతే, నువ్వు కూడా పాపంలో జీవిస్తున్నట్లయితే, గర్విష్టిగా ఉన్నట్లయితే, విగ్రహారాధనలు ఉన్నట్లయితే, దేవుడు ఈ యొక్క వాక్యం నీ కొరకే. దేవుడు నీ జీవితాన్ని ముగించేస్తాడు. దేవుడు నీ యొక్క ఆయన నీ జీవితాన్ని త్రాసులో వేసినప్పుడు తేలిపోతుందేమో, నీ బరువు నీ లెక్క ఆయనకు అప్పగించాలా, దేవుడు నీకు అప్పగించేటువంటి పనిని నమ్మకంగా చేయాలా, దేవుని త్రాసులో నేను తేలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు అని నన్ను అడిగితే కనుక నేను మూడు విషయాలు చెప్తాను. లెట్ అస్ లవ్ గాడ్ హోల్ హార్టెడ్లీ. దేవుని మనము పూర్ణాత్మతోనూ పూర్ణ బలంతోనూ ప్రేమిద్దాం, ఆయన ఆజ్ఞను లోబడి నడుచుకుందాం. ఇంకా నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే, నువ్వు మారు మనసు రక్షణ పొందకపోతే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఎన్నిసార్లు చెప్పినా సరే లోబడకుండా లోకంలో జీవిస్తున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి నువ్వు ధ్యాన్ని అప్పగించు, దేవుని హృదయపూర్వకంగా ప్రేమించు, నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడి యెహోవాను ప్రేమించు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో Love your God with all of your heart and mind so that you can be blessed, so that you can get power from God. Devunchi shaktini upondukuntavu. Rendo vishayam cheptunanu, not pleasing ourselves. Mana swantamunu manamu santrupti parchukokoddu, mana swantane manam aananda parchukokoddu, gaani devuni yokka chittanni manam neravechetundi varagu undali. We should be a pleasers of God, not men. మనం దేవుణ్ణి మహింపరిచేటువంటి వారిగా ఉండాలి. మూడవదిగా, లెట్స్ ఆల్ గివ్ గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామాన్ని మహింపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. ప్రతి సందర్భంలో ప్రతి పరిస్థితుల్లో కూడా యేసయ్య నామాన్ని మహింపరుద్దాం, యేసయ్య నామాన్ని గొప్ప చేద్దాం. దేవుడు మనకు ఒక బాధ్యతనిచ్చాడు, అన్ని విషయాల్లో దేవుని నామాన్ని మహింపరుద్దాం. మెనే మెనే టేకెలు ఫారిసిన్ అనే మాట బెల్షస్సర్కు వచ్చింది, తన జీవితం ముగించబడిపోయింది. దేవుడు నీ జీవితంలో కూడా ముగించి వేస్తాడేమో జాగ్రత్త. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దిస్ ఇస్ ద డే ఆఫ్ యాక్సెప్టెన్స్, దిస్ ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు దేవుని సందేశాన్ని మీరు విన్నారు. ఇప్పుడు చేయబోయేటువంటి ప్రత్యేకమైన ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. విశ్వాసంతో మీరు ఏకీభవించినట్లయితే మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని మీరు చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అనేక మందిని స్వస్థపరిచిన తర్వాత నీ విశ్వాసమే నేను స్వస్థపరచను. యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ హీల్ అటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో దేవుని సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎటువంటి సమస్య అయినా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. ఆయనందు విశ్వాసం ఉంచి ప్రార్థనలు ఏకీమించు, నిశ్చితంగా గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించనున్నాడు. తల ఉంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమస్వరూపిని కొందనాలు తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరిలో ప్రభువా నీవు క్రియ జరిగించమని వేడుకుంటున్నాను. వాక్యపు విత్తనాలు వారి హృదయంలో నాటి ఫలింప చేయండి. నాయన ప్రత్యేకంగా రక్షణ లేనటువంటి వారికి రక్షణ ఇవ్వండి, పాపక్షమాపణ ఇవ్వండి. ఎవరైతే అనారోగ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో, ప్రభు ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో, వారి జీవితాల్లో సిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని వారి దేహంలోకి ఇప్పుడే ప్రోక్షింప చేస్తున్నాను. లార్డ్, లెట్ యువర్ పీపుల్ రిసీవ్ యువర్ హీలింగ్. గొప్ప స్వస్థతను మీ ప్రజలు పొందుకునుదురుగాక. నాయన గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఆర్థిక సంబంధం ఇబ్బందులతో బాధపడుతున్న వారి జీవితాల్లో వారి ప్రభువ పరలోకపు ధననిధిని మీరు తెరిచి వారి జీవితాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి పరిపుష్టిని మీరు ఇవ్వండి. అనేక మంది యవనస్తులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, వారి జీవితాలను మీరు బలపరచండి. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలను ఇవ్వండి. ప్రభువా ఏకాంగులను సంసారాలుగా చేయండి. మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి జీవితాల్లో ఆత్మానుసారంగా ఉన్నటువంటి జీవిత భాగస్వాముల్ని వారికి అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను. ఒంటరితనంతో రాత్రి వేళ పడుకుంటున్నప్పుడు దురాత్మ శక్తులతో
పీడించబడుతున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. లార్డ్, ఐ రిక్వెస్ట్ యు టు పవర్ అవుట్ యువర్ స్పిరిట్ అపాన్ దెమ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. డూ సంథింగ్ గ్రేట్ ఇన్ దేర్ లైఫ్స్ లార్డ్. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నువ్వు చేస్తున్న అద్భుతాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. నా ప్రార్థన విని అనేక మంది జీవితాల్లో గొప్ప ఆదరణను, స్వస్థతను, రక్షణను, గొప్ప నెమ్మదిని నువ్వు ఇచ్చినందుకు వేలాది వందనాలు తెలియపరుస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.